ఒక్కోసారి ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు కొంప ముంచుతాయంటారు. అది రాజకీయ పార్టీల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఆత్మహత్య సదృశ్యంగా కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి అంటారు. తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ పార్టీనే కొంప ముంచేలా చేస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు. అవి ఏంటి అంటే, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఎంతో అంటే ఎక్కువ అనుభవం ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీతో పోల్చితే. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చింది వైసీపీ, మేము దాదాపు 40 ఏళ్ళు పైగా రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకుంటుంటారు చంద్రబాబు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ టైంలో కొన్ని కొన్ని అంటే తమకి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని వైసీపీ మీద బుర్రజల్లే ప్రయత్నం కానివ్వండి, ఆ వైసీపీని ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో భాగంగా తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఒకసారి రివర్స్ వచ్చి తగులుతూ ఉంటాయి అవి. అవి కొన్ని కొన్ని నిర్ణయాలు సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అటువంటి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని మరింత కిందకి దిగజార్చేస్తున్నాయి అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అవి ఏంటి అంటే, తాజాగా కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, ముందొక మాట తర్వాత ఒక మాట, వాళ్ళ హయాంలో దాన్ని వ్యతిరేకించడం, ఇప్పుడు వ్యతిరేకించడం, ఒకప్పుడు స్వాగతించడం. ఇంగ్లీష్ మీడియం విద్య ఒకప్పుడు కావాలన్న వాళ్ళే, ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే దాన్ని వ్యతిరేకించడం, మళ్ళీ మేము కావాలి అన్నామని చెప్పి నిర్ణయం తీసుకోవడం. అంటే ముందు ఒక మాట, వెనక ఒక మాట, మళ్ళీ ఇంకొక మాట, అంటే ఎటు గాలి వీస్తే అటు అన్నట్టుగా. అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నేతల్ని కూడా ప్రజల ముందు ఇరుకుని పెట్టిన అంశం. అదే టైంలో అమరావతి విషయంలో చంద్రబాబు గారు చూపించిన అత్యుత్సాహం ఏదైతే ఉందో, అంటే ఒక రకంగా అమరావతి విషయంలో రాజధాని తరలింపు అనే పదం ఎక్కడా వాడలేదు కాబట్టి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకించడం, అదే టైంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాలా లేదా అనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. కానీ అక్కడ అత్యుత్సాహం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, ఎందుకు ఆ అత్యుత్సాహం టీడీపీని పతన స్థాయికి తీసుకెళ్తుంది అని చెప్పి రాజకీయ విమర్శకులు ఎందుకు విమర్శిస్తున్నారు అంటే, దాంట్లో కుట్రపూరితంగా వ్యవహరించడం. అంటే వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్ళడం, ఆ అడ్డుకునే టైంలో ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించారో బిల్లుని, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా మండలి రద్దు అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసారు. దాంతో ఉన్న వాళ్ళకి ఉన్న 20 అంటే వాళ్ళదే ఆధిపత్యం, ఓకే వాళ్ళదే పై స్థాయి మండలిలో, దాన్ని అధికారాన్ని ఉపయోగించుకునేలా ఉపయోగించుకుంటే బాగున్ను, కానీ అక్కడ విచక్షణాధికారం ఉపయోగించి ఎప్పుడైతే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారో, మండలి రద్దు దిశగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో, అంటే ఆ వ్యూహానికి పై ఎత్తుతో రెడీగా ఉన్నారని తెలిసినా సరే స్వయంకృత అపరాధంతో ఉన్న ఎమ్మెల్సీలను కూడా, వాళ్ళ ఉన్న పదవులు కూడా వాళ్ళకి వాళ్ళే స్వయంకృత అపరాధంతో పోగొట్టుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం. ఎందుకు అంటే ఆ బిల్లును అడ్డుకోకుండా ఉండి ఉంటే కనుక మండలి అలాగే కొనసాగి ఉండేదేమో, మేబీ కొనసాగి ఉంటే వాళ్ళ పదవులు వాళ్ళకి దక్కుండేయేమో, కాకపోతే వాళ్ళది త్యాగమని చెప్పుకున్నా ఏమని చెప్పుకున్నా లోపల ఇంకా 4-5 ఏళ్ళ ఒక్కొక్కరికి చాలామందికి టైం ఉంది, ఆ టైం లోపలే ముందే వాళ్ళు పదవులు కోల్పోతున్న పరిస్థితి. ఇది కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధంగా రాజకీయ పరిశీలకులు వాళ్ళ కోణంలో వాళ్ళు చూస్తున్నారు. ఇదే టైంలో రాజధాని భూములకు సంబంధించి చేసే రైతులు చేసే యాజిటేషన్ ఏదైతే ఉందో దానికి మద్దతు పలకడంలో తప్పులేదు. కాకపోతే అదే టైంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ఏంటంటే, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఒక ప్రాంతాన్ని కాపాడుతూ అనేది. అంటే ఒక ప్రాంతాన్ని వెనకేసుకు వస్తూ మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, అక్కడ వాళ్ళ ప్రాంత ప్రజలకు ఏం చెప్పాలో తెలియని అయోమయం పరిస్థితి ఏర్పాటవడం. ఇదంతా అంటే చంద్రబాబు గారు తొందరపడి ఏదైనా మామూలుగా పరిపాలన వేరు, మామూలు టైంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రత్యర్థి పార్టీ ఒక్కొక్కసారి ఆచి తూచి అడుగు వేయాలి, లేదని తొందరపడి అడుగు వేస్తే కనుక ఇలా ప్రాంతాల వారీగా విద్వేషాలు, పార్టీలో కుమ్ములాటలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇదే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, కేవలం ఒక్క జిల్లాకి మాత్రమే ఆయన పరిమితం అయితే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనే దిశగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిగిలిన జిల్లాలో ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఉన్న అంటే ఉన్న ప్రాబల్యం కూడా కోల్పోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అయోమయం పరిస్థితిలో ముందుకు వెళితే గనక తెలుగుదేశం పార్టీకి దశ ఉండదు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకు అభిప్రాయం. చూద్దాం దీనికి సంబంధించి మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకుంటారేమో అనేది.